పొట్టను తగ్గించడం కోసం ఎంతోమంది పలు రకాల ఎక్సర్సైజ్లు చేసేస్తూ ఉంటారు యోగా ఆసనాలు వర్కౌట్స్ చేస్తూ కష్టపడిపోతూ ఉంటారు కానీ ఎన్ని చేసినా పొట్ట మాత్రం తగ్గదు ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండానే చాలా సింపుల్గా పొట్టను తగ్గించుకోవచ్చని మీకు తెలుసా అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం బెల్లి ఫ్యాట్ ఉన్నవారు ప్రతిరోజు నిద్రపోయే ముందు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను నమిలిమింగాలి అలాగే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే పరగడుపుతో మరో రెండు వెల్లుల్లి రెబ్బలను తినాలి వెల్లుల్లి రెబ్బలను తిన్న తర్వాత నిమ్మరసం తాగాలి గోరువెచ్చని నీటితో నిమ్మరసం కలుపుకోవాలి అందులో ఉప్పు వేసుకోకుండా తేనె కలుపుకుంటే చాలా మంచిది రెగ్యులర్గా ఇలా చేస్తే మెటబాలిక్ ప్రాసెస్ మెరుగుపడి పొట్ట తగ్గుతుంది మీరు మీ భోజనంలో తెల్ల బియ్యంతో చేసిన అన్నానికి బదులుగా రెడ్ రైస్ గోధుమ బ్రెడ్ ఓట్స్ బ్రెడ్తో భోజనం చేయండి ఈ డైట్ను ఫాలో అయితే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు వంటల్లో దాల్చిన చెక్క అల్లం నల్లమిరియాలు పచ్చిమిర్చి ఉండేలా చూసుకోండి ఈ మసాలా దినుసులన్నీ ఎంతో ఆరోగ్యకరమైనవి ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గిస్తాయి దీంతో శరీరంలో కొవ్వు తగ్గుతుంది షుగర్ ఫుడ్కు దూరంగా ఉండాలి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్తో పాటు అన్ని రకాల స్వీట్లను ఏడు రోజుల పాటు అస్సలు తీసుకోకూడదు ఇక ఈ డైట్ పాటించేటప్పుడు ఏడు రోజుల పాటు చికెన్ మటన్ గుడ్లు చేపలు ఏవి తినకూడదు ఒకవేళ చేపలు తింటే వాటిపై స్కిన్ తీసి ఆ ముక్కలతో మాత్రమే వండుకోవాలి ఇక ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం తాజా పండ్లు కూరగాయలు తీసుకోవాలి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తింటే మంచిది వీటి వలన శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు కావలసినంత అందుతాయి మంచి నీటిని ఎక్కువగా తాగాలి వీటిని ఎక్కువగా తాగితే మెటబాలిజం రేటు పెరుగుతుంది శరీరం నుంచి వ్యర్థమంతా బయటికి వెళ్ళిపోతాయి ఇక మీరు కనుక ఈ డైట్ను క్రమం తప్పకుండా ఫాలో అయితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు